ఈ యాత్ర మూవీ మీరు చూసే ఉన్నారు. ఈ యాత్ర మూవీ చూసిన తర్వాత ఫస్ట్ మీ సీన్తోనే ఎంటర్ అవుతుంది, మీ సీన్తోనే ఎంటర్ అవుతుంది కాబట్టి మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి, మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్, మీకు ఫస్ట్ కాల్స్ ఎవరి నుంచి వచ్చినారు ప్లీజ్ మీరు హలో టీవీకి ఎవరు చేసినా కూడా చెప్పండి. మీరు మా నాకు బెస్ట్ కాంప్లిమెంట్స్ అయితే నియోజకవర్గ ప్రజల అక్క మనది ఉంది, అక్క మీ పోర్షన్ ఉంది, నేను ఫస్ట్ షో చూస్తేనే ఎన్నో కాల్స్ వచ్చాయి స్టేట్ వైడ్గా కూడా. అక్క మీరు అంటే మేము ఇలా కానీ చరిత్ర అంటే ముందరనే ట్రయల్లోనే చూపించడం జరిగింది. గౌరు చరిత్ర రెడ్డి పోర్షన్ అనసూయ గారు చేస్తూ ఉన్నారు అనేది చూపించడం జరిగింది కాబట్టి అనసూయ ఎంటర్ అయిపోతేనే మందే కదా అని చెప్పేసి చాలామంది అక్క మీది ఉంది అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను తర్వాత 2-3 డేస్ తర్వాత వెళ్ళి చూడడం జరిగింది పిక్చర్ కూడా. చాలా ఆనందంగా అనిపించింది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా పాదయాత్ర చేసి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకున్నారు, నమ్ముకున్న వాళ్లకు ఎలా ఒక కార్యకర్తకైతేనేమి నమ్ముకున్న వాళ్ళకైతేనేమి ఎట్లా అండగా ఉన్నారు. అంతేకాకుండా ఈ పథకాలన్నింటినీ ఆయన తీసుకొని రావడం జరిగింది కాబట్టి అంటే పాదయాత్రలో ఆయనకు ఎదురైన సీన్లు అంటే వృద్ధులు ఎలా బాధపడుతూ ఉన్నారు, చదువుకున్న పెద్ద పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించుకోలేక వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా బాధపడుతూ ఉన్నాయి, అంతేకాకుండా పేద కుటుంబాలకు పెద్ద జబ్బులు వస్తే వాళ్ళు ఎలా వైద్యం చేయించుకోలేక ఎలా మరణిస్తూ ఉన్నారు, అంతేకాకుండా ఇల్లు లేక రైతులకు నీటిపారుదల సౌకర్యం ఉంటే మన రైతులంతా బాగుపడిపోతాం, జలయజ్ఞం కార్యక్రమం ఇట్లా అన్నీ ఆయనకు ఎదురైన సమస్యలన్నింటినీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చారు అనేది కూడా ప్రజల్లో బాగా అర్థమైపోయింది. కాబట్టి యాత్ర మూవీ చాలా బాగా తీశారు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చేసిన పథకాలు అయితేనేమి ఆయన ప్రజలకు సేవ చేసింది అయితేనేమి మా సీన్ డౌట్ ఈ సీన్ ఉన్నది మీకు అసలు మూవీ ఈ యాత్ర మూవీలో మీ సీన్ ఉంటుందని మీకు తెలుసా మేడం? మాకు ముందు తెలియదండి, తర్వాత తెలిసింది. ఫస్ట్ అయితే తెలియదు. ఎప్పుడు తెలిసింది మేడం? ఇది కొన్ని రోజుల తర్వాత చరిత్రను అనసూయ గారు చేస్తూ ఉన్నారని చెప్పడం జరిగింది. అనసూయ గారు మీ దగ్గరకు వచ్చి మీ గురించి అంటే లైక్ తెలుసుకున్నదా, అంటే మీ అహోభావాలు కానీ లైక్ ఆ రోజు జరిగిన సంఘటనలు అని? లేదండి, ఇంతవరకు అసలు కలవలేదు తను నన్ను. కానీ డైరెక్టర్ వల్లనే తను చేయగలరు. మహి వి రాఘవ గౌడ్ కూడా రావలేదా మేడం? మీకు కలవలేదా? యూఎస్ఏ పోయినప్పుడు కలిశారు కానీ ఇప్పుడు అంతే ఏం కలవలేదు. చరిత్రది పెడతా ఉన్నామని చెప్పారు. అప్పుడు మేము యూఎస్ఏ వెళ్ళాము జూన్లో, ఆ టైంలో మాకు మీది కూడా పెడుతున్నామమ్మా అని చెప్పడం జరిగింది. ఆ మూవీ ఆ సీన్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది ఫస్ట్ థాట్? మీకు ఆ సీన్ ఫస్ట్ సీన్ చూసినప్పుడు ఇది మన సీన్ పెట్టారు అని అనిపించింది. చాలా అంటే ఆనందం అనిపించింది. అంటే రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధాన్ని మనకి సినిమాలో చూపించారు, మనని తెలియనిదాన్ని కూడా అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నారనేది హ్యాపీగా ఫీల్ అయ్యాం. అనసూయ బాగా చేసింది అమ్మా, నిజం చెప్పండి మీరు. అంటే మీ కొద్దిగా అట్లీస్ట్ ఎక్కడైనా అంటే ఈ సీన్ ఇంకా చేస్తే బాగుండు ఉన్న 2-5 మినిట్స్ కానీ బాగా చేసింది తను, మంచిగా చేసింది, బాగా అనిపించింది. అమ్మ సినిమా రిలీజ్ అయ్యే దగ్గర దగ్గర ఒక 15-20 డేస్ అవుతుంది, హ్యూజ్ హిట్ అయింది. ఆ తర్వాత మీకు ఒక సపరేట్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది కదమ్మ, దాంట్లో నేను కూడా ఒకడిని, ఎందుకంటే చరిత్ర మన దగ్గర చూడాలనుకున్నాను. ఇప్పుడు ఎట్లుంది బయట వాతావరణం ఆ సినిమా అంటే చరిత్ర అది ఇది ఇంత సీన్ ఉందా అనేది అంటే తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోయింది. మీరేంటో అని తెలిసిపోయింది అంట? మేమేంటో తెలిసి అదే తెలియని వాళ్ళకు కూడా అంటే మేమేంటో మా పరిస్థితులు ఏంటో తెలియని వాళ్ళకు కూడా అందరికీ తెలిసిపోయిందని అనిపించింది. ఈ యాత్ర మూవీ ఫైనల్గా యాత్ర మూవీ జగన్ సీఎం అవ్వడానికి ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందా మేడం? అట్లేం లేదు, ప్రతిపక్షాలు అలా దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాయి కానీ యాత్ర మూవీలో రాజశేఖర రెడ్డి గారు ఎలా నమ్ముకున్న వాళ్ళకి ఎలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అనేది ఒకటి, కార్యకర్తల్ని ఎలా చూసుకునేవాళ్ళు అనేది ఒకటి, పాదయాత్ర అంత మండు టెండలో ఆయన ఎండాకాలంలో
1600 kilometers పాదయాత్ర చేశారు కాబట్టి పాదయాత్రలైనపైన ఎదురైన అనుభవాలను ఆయన మళ్ళీ సీఎం అయిన తర్వాత అందరికీ ప్రజ అట్లాంటి జీవనం ఉండకూడదు మంచి జీవితాన్ని అందించాలా రాష్ట్ర ప్రజలకని ఆయన పథకాలు తీసుకొచ్చినది అవన్నీ చిరస్థాయిగా నిలిచిపోతాయి ఈ సీన్ చూసినప్పుడు సార్ ఏమనుకున్నాం అసలు సార్ సీన్ కూడా ఒకటి ఉందనుకుంటా ఆ సార్ సీన్ గురించి ఒకసారి అదే జైల్లో ఉన్నప్పుడు సారు దాన్ని అదే వెంకటరెడ్డి అన్న లోపల ఉన్నారన్న అని ఒక కార్య ఒకరు వచ్చి చెప్పినప్పుడు వెళ్ళి చూసి వద్దామంటే హైకమాండ్ నుంచి అర్జెంటుగా రమ్మని అంటే కార్యకర్త కంటే హైకమాండ్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అంటే వెంకటరెడ్డి గారు కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది నాకు అర్థం కావట్లేదు సీన్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటమ్మా సార్ మీరిద్దరిని ఎక్కువ ఫోకస్ చేసినారు అంటే మన పార్టీకి సంబంధించి లేదు అంటే సబిదమ్మది చేవేలా ఎంట్రెన్స్ తప్ప ఇంకేం లేదు కానీ స్టార్టింగే మీ ఇంపార్టెన్స్ సార్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జనాలు ఒక క్యూరియాసిటీ పెరిగిపోయింది ఎందుకు అనుకుంటున్నా అంటే వాళ్ళ కుటుంబము జగన్ గారికి ఎంత ఆప్యాయంగా ఆదరణంగా చూపించారు ఆ కుటుంబాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఎంత ఇంపార్టెన్స్ ఉండింది వాళ్ళకి అనేది మాకు అంత అర్థమైపోయింది అంటే మేము పడిన కష్టాలు కూడా అంత ఇంత కాదమ్మా చాలా ఇబ్బందులకు ఎదుర్కొన్నాము చాలా చిన్న పిల్లలు అనుకోకుండా కేసులు శిక్షలు రాజకీయాలు ఇవన్నీ ఇదైపోయేసరికి సరే ఏది ఏమైతేనేమి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండతో మాకు బాగా రాణించగలిగాం సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నియర్లీ ఒక 12 అవుతుంది అనుకుంటా ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీకు కాల్ చేసినప్పుడు కూడా మీరు నియోజకవర్గ పర్యటనలో బిజీ ఉండిపోయినారు ఇంత బిజీ స్కెడ్యూల్లో ఐ మీన్ యాత్ర మూవీ తర్వాత మీరు ఫస్ట్ మాకే ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది చాలా సంతోషం విషయం అండ్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్న మీకు అనుబంధము అండ్ జగన్ రెడ్డి గారితో ఉన్న మీకు అనుబంధాన్ని కూడా మాకు క్లియర్గా చెప్పారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు ఏదైతే జనాలకి చేయని పనులు ఏదైతే ఉన్నారో 2014 నుంచి ఈ ఒక మూమెంట్ వరకు ఈ ఖచ్చితంగా మీ చేయని ఆ పనులు కూడా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి మీరు ఎమ్మెల్యేగా మీ పైన నియోజకవర్గాలు చేయని పనులు కూడా మీరు చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ